ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో ప్రచురింపబడిన ఐదు ప్రశ్నలు రెండవ భాగం విందాం ఒకవేళ మీరు మొదటి భాగం విననట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డది ఇప్పుడు సీరియల్లోకి వెళ్దాం మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతన్ని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది ఇక్కడికి పడమటి దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది అది ఎల్లప్పుడూ రక్తం వల్ల ఎర్రగా ఉంటుంది అది ఎక్కడ పుట్టిందో ఎర్రగా ఎందుకున్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకొని ఉత్సాహంతో బయలుదేరాడు అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్త నది కనిపించింది ఆ నదిని చూసి అతనికి ఆశ్చర్యం వేసింది నది గట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు అక్కడ ఒక పర్వతం నుండి రక్త నది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు కొండ శిఖరం చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యన ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మకు ఒక వంద స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చొని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూసి పక్కపక్క నవ్వసాగాయి ఇంతలో చీకటి పడింది కానీ వెంటనే మాయవెల్తురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగల వలనే ఉన్నది చెట్టు కొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలనుకి జారినాయి సేపటిలో ఆ శిరస్సులు ఎన్ని ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదనికి వచ్చారు అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కల్లో చంద్రునికి మళ్ళే అపురూప సౌందర్యముతో ప్రకాశిస్తున్నది కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చొని ఉన్న ఆ స్త్రీలకు పరిచారకులు పంచభక్ష పట్టుకు పట్టుకువచ్చి వడ్డించారు ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారిన దాకా నృత్య గీతాదులతో అతన్ని వశపరుచుకొని చేశారు తెల్లవారే సరికల్లా ఆ కన్నెలందరూ మళ్ళీ సిరసులుగా మారి ఎప్పటి వల్లే కొమ్మలకు వేలాడసాగారు ఇంతగా తనను ఆదరించిన ఆ కన్నెలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్త నది ఏమిటి శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయా అని మాత్రం చెప్పి ఊరుకునేవారు చీకటి పడగానే ఆ శిరస్సులు కన్నెలుగా మారటం ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయునిగా చేయటం తెల్లవారేసరికి కన్నెలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టుకొమ్మలను వేలాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరి తీరుతుంది ధీరసింహునికి మనసులో తట్టింది మూడు రాత్రులు మూడు పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు నాలుగో రోజు ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుణ్ణి పలకరించాడు ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో ఓయి ధీరసింహ నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటిని సృష్టించి చెలికత్తెలతో సహా కూతుర్ని బంధించి వేశాడు ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకురుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు ఇది విని ధీరసింహుడు మునీశ్వర తమ దయ ఉంటే నేను ఇంద్రజాలికుణ్ణి చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి అబ్బాయి ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు నీకు విజయం అవుతుంది వెళ్ళు అంటూ ఒక రాక్షస మంత్రం ఉపదేశించాడు మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనాది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు కమలాకరుడు సృష్టించిన ఈ పర్వతము మాయా దాని దానిమీద చెట్లు మున్నాట అరవై రోజులు పచ్చగానే ఉంటాయి పూల చెట్లు ఏటి ఏడాది వస్తూనే ఉంటాయి ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా పులులు మాయాసింహాలు గొండ్రు పెడుతూ వచ్చి అతని పైనబడి మింగబోయినాయి ఆ మాయపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయికి వలే అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు అప్పుడు ధీరసింహుడు గురువుని తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయినాయి అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడివచ్చి మామూలుగా నడవసాగాడు కమలాకరుడు తన కోటలో కూర్చొని పుస్తకం తెరిచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను భేధించటానికి వస్తున్నాడని తెలిసింది వెంటనే అతను సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయా స్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు అక్కడ వాళ్ళు అనేక విధాలుగా నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్నెలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయారు ఆ మాయా కన్నెలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకురుని వద్దకు తీసుకుపోయారు పూర్వకాలంలో హిరణ్యక శివుడు ప్రహ్లాదు బాధలు పెట్టినట్లుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించటం వల్ల మంటలలో పడవేసినా ఒళ్ళు కాలలేదు కొండ మీద నుంచి దొర్లించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు చేసేది లేక కమలాకరుడు అతనిని బందీఖానాలో పెట్టి ఉంచాడు బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని ఓయి అబ్బాయి నన్ను విడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించి వేశాడు తెల్లవారేసరికి ధీరసింహుడు జైల్లో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుణ్ణి చెవిన పడింది వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగపోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణుజొచ్చాడు ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయమేమీ లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసం గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు కమలాకరుడు నాస్తికుడు క్రూరుడు అసాధ్యుడు అతను ఉండటానికి ఈ మాయాకోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించటానికి ముప్పై వేల అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని నవగ్రహాలను సృష్టించాడు శత్రువు తనపైకి దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తారుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని ఇది విని ధీరసింహుడు సుధాకర దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది ఏదీ లేదు అతని కోటకి దారి చూపించు తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకొని అతను బయలుదేరాడు దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు గురువును తలుచుకుని ధీరసింహుడు ఒకసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మామూలుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు ధీరసింహుడు తన మీదకు వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు అతని మాయలకు భూమి కంపించసాగింది కటిక చీకటి అలుము అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించే వరకు చీప్కటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది భూమి కప్పించటం మానివేసింది కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయా పర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు ఇది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేనని హతమార్చింది కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బ్రతికాడు చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలిపెట్టాడు ధీరసింహుడు గురువును తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేసిజొచ్చినాయి ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు ఇది చూసి మిగిలి ఉన్న సైనికులంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం ఫెలఫెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది కమలాకరుడు కొద్దో గొప్ప మిగిలిన అతని సైన్యం దాని క్రింద పడి చచ్చారు ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు అందమైన పూలతోటలు కనపడినాయి పోతే అక్కడే ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించరు ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించకపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదికి వారెగబడ్డారు కానీ కొంచెం సేపటికే వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు వీరి స్థితి చూసి ధీరసింహుడు ఓహో ఈ మిఠాయి వల్లే వీరు పడిపోయి ఉండాలి ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలంలోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపై చల్లే వరకు అందరికీ తెలివి వచ్చింది కల కాసి లేచినట్లుగా అందరూ గబ్బీమణి లేచి కూర్చున్నారు ధీరసింహుడు మంత్రజాలం చల్లిన తర్వాత ఆ ప్రదేశం అంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చకైనా లేకుండా పోయినాయి ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు తర్వాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్నెల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు అక్కడ కూర్చొని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు వృక్షము లేదు కన్నెలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు అతను కమలాకరుని కూతురితో అమ్మాయి నీ తండ్రి చాలా దుర్మార్గుడు నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది నీ కష్టాలు గట్టెక్కినాయి నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు ఇంద్రజాలికుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్ళాడి సుఖంగా ఉన్నది అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటూ ఉంది ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు అతను వచ్చినట్లు తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె సంతోషించి అవును ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్లు తెలిసింది కూడాను నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున మూడవ ప్రశ్న చెబుతానని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది ఈ భాగం ఇంతటితో సమాప్తం తిరిగి మనం మూడవ భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు